అది 2023 అక్టోబర్ 12 ఢిల్లీలోని లాడోసరాయి ప్రాంతం. అప్పుడప్పుడే తెల్లవారింది. పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు క్లీన్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న షాపుల వారు ఒక్కొక్కరుగా షాపులు ఓపెన్ చేస్తున్నారు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న రోడ్లు కాస్త కొద్ది కొద్దిగా రద్దీగా మారుతున్నాయి. అటువైపు ఓ కార్ వెళ్తుంది. ఆ కార్లో ఓ యువతి ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది. ఇంతలో ఆ కార్లో నుండి ఓ యువతి అరుపులు వినిపించాయి. ఈలోగా అదే కార్ నుండి మరో మగ వ్యక్తి అరుపులు కూడా వినిపించాయి. ఆ అరుపులు విన్న అక్కడి షాపుల వారు రోడ్డు మీద వెళ్లే వారంతా ఆ కార్ వైపే చూస్తున్నారు. ఈలోగా ఆ కార్ ఆగటంతో ఆ కార్లో నుండి అరుపులు వినపడుతున్నాయని వారంతా ఆ కార్ దగ్గరకు చేరుకున్నారు. వారంతా అక్కడికి వచ్చేసరికి ఆ కార్లో నుండి డ్రైవర్ ఓ వ్యక్తి చొక్కా పట్టుకుని కిందకు దిగాడు. కార్ చుట్టూ గుమిగూడిన వారందరినీ చూస్తూ, ఈ రాస్కెల్ని పట్టుకోండి, ఇతన్ని పోలీసులకు అప్పజెప్దామన్నాడు. దీంతో వారంతా అసలేం జరిగిందని ప్రశ్నించారు. దీంతో ఆ కార్ డ్రైవర్, వీడు నా కార్లో వస్తున్న అమ్మాయిని కత్తితో పొడిచేశాడు, ముందు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి కార్లో ఉన్న అమ్మాయిని హాస్పిటల్లో చేర్చుదామన్నాడు. దీంతో వెంటనే వారంతా విషయాన్ని పోలీసులకు చెప్పారు. విషయం తెలియగానే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈలోగా అంబులెన్స్ రావడంతో గాయపడ్డ ఆ యువతిని హాస్పిటల్కి తరలించి ఆమెను పొడిచేసిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ మొదలు పెట్టారు. విచారణలో అతను చెప్పిన విషయాలన్నీ విన్న పోలీసులు ఆ వ్యక్తిని అసహ్యించుకున్నారు. ఇంతకీ విచారణలో ఆ వ్యక్తి చెప్పిన విషయాలేంటి, అసలు ఆ వ్యక్తి ఆమెను ఎందుకు పొడి చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ప్రియా టాక్స్. నేను మీ ప్రియా ఆచారి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఇతని పేరు గౌరవ్ పాల్. ఇతను ప్రస్తుతం అంతర్జాతీయ సంస్థలో రిక్రూటర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇతను గత 3 ఏళ్ల క్రితం ఓ ఆఫీస్ లో పనిచేశాడు. ఇతను గతంలో పనిచేసిన ఆఫీస్ లోనే చంద్రికా మాలిక్ అనే యువతి పనిచేసింది. వీరు మొత్తం 5 అక్క చెల్లెళ్ళు. వీరందరిలో చంద్రికనే పెద్దది. వీరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. కారణం, చంద్రిక తండ్రి కొంతకాలం క్రితమే చనిపోయాడు. తండ్రి బ్రతికున్నప్పుడు కుటుంబ పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో వీరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే మారిపోయింది. దీంతో తల్లి ఫ్యామిలీ మొత్తాన్ని పోషించడానికి చాలా కష్టపడేది. తల్లి కష్టాన్ని చూసి చంద్రిక చెలించిపోయింది. తనకున్న చదువుతోనే తల్లికి ఆర్థికంగా సాయపడాలనుకుంది. అలా ఇంటర్ పూర్తి చేయగానే ఆమె ఈ పాలు పనిచేస్తున్న కంపెనీలోనే పార్ట్ టైం ఉద్యోగంలో చేరింది. కాలేజ్ అయిపోగానే నేరుగా కంపెనీకి వచ్చి అక్కడ వర్క్ చేసేది. ఆ క్రమంలోనే ఈ పాల్ కళ్ళు చంద్రిక మీద పడ్డాయి. చంద్రిక వినయం, మంచితనం, అంతకు మించిన అందం పాల్ ని పిచ్చివాణి చేసింది. ఎలాగైనా చంద్రికతో పరిచయం పెంచుకోవాలనుకున్నాడు. ఇద్దరిది ఒకే ఆఫీస్ కావటంతో, ఇద్దరు ఒకే చోట పనిచేయటంతో పాల్ కి ఆ పని చాలా సులువుగా అయిపోయింది. పాల్ చంద్రిక దగ్గర చాలా మంచిగా ఉండేవాడు. ఆమె ఆర్థిక పరిస్థితి తెలుసుకుని, నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోకు అంటూ ఆమెకు భరోసా ఇచ్చేవాడు. ఆ భరోసాలో చంద్రిక పాల్ లో ఓ మంచి స్నేహితుణ్ణి చూసింది. అయితే ముందు నుండే చంద్రికపై కన్నేసిన పాల్ ఎలాగైనా తన స్నేహాన్ని ప్రేమగా మార్చుకోవాలనుకున్నాడు. దీంతో అతను చంద్రికకు లవ్ ప్రపోజల్ పెట్టాడు. పాల్ నోటి నుండి ప్రేమ అన్న పదం వినపడగానే చంద్రికకు చిర్రెత్తుకొచ్చింది. నిన్నెప్పుడు నేను ఆ దృష్టితో చూడలేదని, అసలు నీ దగ్గర నేనెప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు, కనీసం నోరు కూడా జారి మాట్లాడలేదు, అలాంటప్పుడు నా విషయంలో నువ్వు నన్ను అలా ఎలా అనుకున్నావంది, పైగా నాకు ఈ ప్రేమంటే ఇష్టం లేదు, నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, నా కుటుంబానికి నేనే ఆధారం కావాలి, నాకు తండ్రి లేడు, నా తర్వాత 4 వాళ్ల బాధ్యత అంతా నాదే, అలాంటప్పుడు ఈ ప్రేమ దోమ అని నా దారి నేను చూసుకుంటే నా కుటుంబం రోడ్డున పడుతుంది, అందుకే ఇలా ప్రేమ దోమ అని నన్ను విసిగించద్దని చెప్పింది. కానీ పాల్ మాత్రం మనసులో ఇప్పుడు ఒప్పుకోకపోయినా ఎప్పటికైనా చంద్రిక తన ప్రేమని ఒప్పుకుంటుందిలే అనుకున్నాడు. నన్ను దాటి చంద్రిక ఎక్కడికి పోతుంది, నేను పోనిస్తానా అని అనుకుంటూ పైకి మాత్రం, ఓసారి ఆలోచించు, నాది సిన్సియర్ లవ్ అన్నాడు. అయితే చంద్రిక మాత్రం నో చెప్పి అప్పటి నుండి పాల్ ని దూరం పెడుతూ వచ్చింది. ఒకప్పటిలా పాల్ తో సరిగ్గా మాట్లాడేది కాదు. ఏం మాట్లాడినా మితంగానే సమాధానం ఇచ్చేది. అయితే అది పాల్ కి నచ్చేది కాదు. దీంతో పాల్ లో ఉన్న పిచ్చోడు నిద్రలేచాడు. ప్రేమ ప్రేమ అంటూ తనని ప్రేమించమని చంద్రిక వెంట పడి తిరుగుతూ ఆమెను వేధించడం ప్రారంభించాడు. దీంతో చంద్రిక పాల్ ని మొత్తానికే దూరం పెట్టేసింది. అలా 2 గడిచిపోయినా పాల్ మాత్రం పిచ్చి సైకో పాల్లా తయారయ్యి చంద్రికను వదలకుండా ఆమె వెనకాల తిరుగుతూనే ఉన్నాడు. దీంతో చంద్రిక పాల్ పనిచేస్తున్న చోట ఉద్యోగం మానేసింది. అప్పటికే చంద్రిక డిగ్రీ 2వ సంవత్సరం పూర్తి చేసుకుని ఫైనల్ ఇయర్ లోకి అడుగు పెట్టింది. పాల్ కూడా మరో చోట ఉద్యోగంలో చేరాడు. అయితే పాల్ మాత్రం వేరే చోట ఉద్యోగం చేస్తున్న చంద్రికను మాత్రం వదలలేదు. దీంతో చంద్రిక పాల్ పిచ్చి ప్రేమని ఇంట్లో వాళ్ళకి చెప్పింది. అది విన్న చంద్రిక మేనమామ 2023 సెప్టెంబర్ 10 పీసీఆర్ కి కాల్ చేసి పాల్ పై ఫిర్యాదు చేసి తరువాత సాకెట్ పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లి అక్కడ కూడా కంప్లైంట్ చేశాడు.
అయితే రెండు రకాలుగా చంద్రిక ఆమె మేనమామ పాల్ పై ఫిర్యాదు చేసినా పోలీసులు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు పాల్ ని విచారణకు పిలవలేదు అయితే ఇవేవి లెక్క చేయకుండా పాల్ సంబంధం కోసం తన ఫ్యామిలీని చంద్రిక ఇంటికి పంపాడు అయితే చంద్రికకు పాల్ అంటే ఇష్టం లేదని ఫ్యామిలీ మొత్తానికి తెలుసు కాబట్టి చంద్రిక ఫ్యామిలీ పాల్ సంబంధాన్ని వ్యతిరేకించింది పైగా చంద్రిక తల్లి శకుంతల మీ కులం వేరు మా కులం వేరు అందుకే మాకి సంబంధం ఇష్టం లేదని చెప్పి వాళ్ళను ఇంట్లో నుండి వెళ్లిపోమంది అయితే మొఖం మీద నిన్ను పెళ్లి చేసుకోవాలని చీ కొడుతున్నా కూడా పాల్ సిగ్గు లేకుండా సైకోలా తయారయ్యి చంద్రిక నాదే అంటూ అక్టోబర్ నెల మొదటి నుండి ప్రతిరోజు ఆమె బయటకు వెళ్ళినప్పుడల్లా ఆమె కోసం అక్కడే కాపు కాసి మరీ ఆమెను కలుసుకుంటూ ప్రేమించవా నన్ను పెళ్లి చేసుకోవా నువ్వు నాకు దక్కకపోతే నిన్ను చంపి నేను చస్తా అంటూ బెదిరించడం మొదలు పెట్టాడు అయితే చంద్రిక మాత్రం ఆ మాటలకు చెలించలేదు తన పని తాను చేసుకుంటూ పోతుంది ఉద్యోగం కూడా మానేయటంతో తనకి ఉద్యోగం చాలా అవసరం కావటంతో అక్టోబర్ 12న ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని ఉదయం 6:30 గంటల టైంలో ఆమె ఓ క్యాబ్ బుక్ చేసుకుంది అయితే అంతకు ముందు రోజు అంటే అక్టోబర్ 11న రాత్రి టైంలో పాల్ చంద్రికకు ఫోన్ చేసి పెళ్లికి ఒప్పుకోమని వాదించాడు దీంతో చంద్రికకు పాల్ అంటే అసహ్యం వేసి అతని ఫోన్ నంబర్ ని బ్లాక్ చేసి విషయం మొత్తం తల్లికి చెప్పింది దీంతో పాల్ రెచ్చిపోయాడు ప్రేమించమన్నా పెళ్లి చేసుకోమన్నా ఒప్పుకోకుండా ఆఖరికి నా నెంబర్ ని కూడా బ్లాక్ చేస్తావని చంద్రికపై పగ పెంచుకున్నాడు అయితే అక్టోబర్ 11 రాత్రి పాల్ చంద్రికకు ఫోన్ చేసినప్పుడు మొదట చంద్రిక ఇప్పుడు నేను బిజీగా ఉన్నా రేపు ఉదయం ఇంటర్వ్యూకి వెళ్ళాలి దానికి ప్రిపేర్ అవుతున్నా ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందామంది ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకున్న పాల్ అక్టోబర్ 12న చంద్రిక ఇంటర్వ్యూ కోసం వెళ్లే రూట్ అయిన లాడో సరాయి దగ్గర ఆమె కోసం కాపు కాశాడు అయితే ఇవేవీ తెలియని చంద్రిక క్యాబ్ బుక్ చేసుకుని లాడో సరాయి వైపు ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది అప్పటికే అక్కడే ఉండి చంద్రిక కోసం కాపు కాస్తున్న పాల్ చంద్రిక ఆ వైపు నుండి వస్తూ ఉండగా కార్ కి అడ్డంగా వెళ్లాడు దీంతో డ్రైవర్ కార్ ఆపగానే బయట ఉన్న పాల్ ని చూడగానే చంద్రిక కిందకు దిగింది ఆమె దిగగానే పాల్ చంద్రిక దగ్గరకు వచ్చి నన్ను ప్రేమించవా పెళ్లి చేసుకోవా అంటూ నిలదీశాడు దీంతో చంద్రిక నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇష్టం లేదని అయినా నాకిప్పుడు ఇంటర్వ్యూ ఉంది ముందు ఇక్కడ నుండి వెళ్లిపో అంది కానీ పాల్ మాత్రం కూడా తెచ్చుకున్న కత్తిని షర్ట్ జేబులో నుండి బయటకు తీసి ఆమెను బెదిరిస్తూ ముందు కార్లో కూర్చో అన్నాడు దీంతో చేసేది లేక చంద్రిక కార్లో కూర్చుంది ఆమెతో పాటే పాల్ కూడా కార్లో కూర్చున్నాడు ఏం జరిగిందని డ్రైవర్ అడుగుతుంటే తన దగ్గరున్న కత్తితో పాల్ ఆ డ్రైవర్ ని కూడా బెదిరిస్తూ కార్ ని పోనివ్వమన్నాడు చేసేది లేక డ్రైవర్ కార్ ని నడుపుతూ ఉండగా పాల్ చంద్రికతో నిన్ను చివరిసారిగా అడుగుతున్నా నాతో ప్రేమకు పెళ్లికి ఒప్పుకుంటావా లేదా అన్నాడు దానికి చంద్రిక నో అనగానే చేతిలో ఉన్న కత్తితో చంద్రిక ముఖంపై కాళ్ల భాగంలో చేతి వేళ్ల భాగంలో 13 సార్లు పొడి చేశాడు ఆ గాయాలకు తట్టుకోలేక చంద్రిక అరవటం మొదలు పెట్టింది దీంతో డ్రైవర్ కూడా ఏదైతే అదైందని కార్ ఆపి చంద్రికపై ఇంకా దాడి చేయాలని ప్రయత్నిస్తున్న పాల్ ని ఆపి అతను కూడా అరవటం ప్రారంభించాడు ఆ అరుపులన్నీ విన్న అక్కడి వారు కార్ దగ్గరకు వచ్చారు ఈలోగా డ్రైవర్ పాల్ ని పట్టుకుని విషయం మొత్తం వారికి చెప్పి వారి సాయంతో పోలీసులకు పాల్ ని అప్పగించి చంద్రికను హాస్పిటల్ కి తరలించాడు చంద్రిక గాయపడ్డ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసి హాస్పిటల్ కి చేరుకున్నారు ఇదంతా పాలే చేశాడని ఆరోపిస్తూ అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు హాస్పిటల్లో చంద్రిక ట్రీట్మెంట్ చేస్తున్న అక్కడి డాక్టర్స్ ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు పాల్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి